నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్లో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతన డ్రైన్ నిర్మాణానికి మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత 4 ఏళ్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. 180 కోట్ల అమృత్ నిధులతో నగరంలో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సర్వేపల్లి కాలువలో చుక్క మురికి నీరు కూడా కలవకుండా ఉండేందుకు ఓ బృహత్తర ప్రణాళిక రూపొందించి దానిని అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఆ డ్రైన్ అయిపోగానే ఆ రోడ్డు కూడా పనులు కూడా ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మిస్సింగ్ లింక్స్ కనెక్టివిటీస్ ఉన్నాయో అన్నీ కూడా చేయటం జరిగింది. ఉదాహరణకి బాలాజీ నగరు 14, 15, 16లోనే తీసుకుంటే అనేక సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న కనెక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా చూస్తుంటారు 14th-15th డివిజన్లో అనేక సంవత్సరాల నుంచి ఒక చిన్న ఎంక్రోచ్మెంట్ చేసి ఒక కల్వర్ట్ వేసుంటే ఆ ప్రాంతానికి కనెక్టివిటీ. సో దాదాపు అనేక కూడా ఇదే మళ్ళీ 13th-16th డివిజన్ సంబంధించి కూడా అక్కడక్కడ ఒక చిన్న ఒక ఎంక్రోచ్మెంట్ తీస్తే దాదాపు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అంతా కూడా రోడ్ యాక్సెస్ ఫ్రీ. చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళే రోడ్స్ కానీ దాదాపు 10కి పైగా ఇట్లాంటి అన్నీ కూడా లింక్ రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీ తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎక్కడికి డెవలప్మెంట్లో వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయో మ్యాక్సిమం చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం. 16వ డివిజన్కి సంబంధించి ఇంకా కొన్ని చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తొందరలోనే టెండర్స్కి పిలిపించి పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా నగరానికి సంబంధించి పూర్తిగా కూడా 100% పనులు పూర్తి చేసేదానికి కూడా ఇంకొక 6 నెలల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాం, తప్పకుండా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇదే కాకుండా 180 కోట్ల రూపాయలతో మనకు అమృత్కి సంబంధించి ఏదైతే జాఫర్ సాహెబ్ కాలువ డ్రైన్స్ కడుతున్నాం, సర్వేపల్లి కాలువ కెనాల్స్ మీద డ్రైన్స్ కూడా కడతా ఉన్నాం. దానికి సంబంధించి దాని మీద ఉంటున్న వేలాది ఇల్లు ఒక ఇల్లు తొలగించకుండా ఆ ఇల్లుని కాపాడుతూ అలాగే కెనాల్కి సంబంధించి లైనింగ్ కడుతూ ఈరోజు మున్సిపల్ నీళ్లు వేస్ట్ కానీ అన్ని సీవేజ్ వాటర్ కానీ అంతా కూడా సర్వేపల్లి కాలువలో పడటం వల్ల ఆ వాటర్ అంతా కూడా కలుషితం చెంది కానీ ఇబ్బంది పడి రైతులకు వెళ్ళే నీళ్లు ఇబ్బందిగా ఉంది. ఆ ప్రాంతంలో కాలువ ప్రాంతంలో నివసిస్తున్న ఆ వాసన కూడా ఇబ్బందిగా ఉంది. అలా కాకుండా గుర్రాల మడుగు దగ్గర నుంచి మౌలవ సాహిబ్ సందు దాకా అక్కడి నుంచి జావర్ సాహిబ్ కాలువ ఏదైతే ఉందో దానికి మొత్తానికి సంబంధించి ఒక లైన్ యూజీడీ లైన్ లాగా లాగాలని దాని అమృత్లో తీసుకురావటం జరిగింది. సో ఇళ్ళకి సంబంధించి అంతా కూడా కనీసం స్టార్ట్ అయిన తర్వాత ఒక చుక్క కూడా సర్వేపల్లి కాలువలో పడకుండా మున్సిపల్ నుంచి వచ్చే వాటర్ని కూడా ఏది మురికి నీళ్లు కూడా సర్వేపల్లి కాలువలో నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించిన సర్వేపల్లి కాలువ బోర్డర్లో చుక్క మురికి నీళ్లు కూడా దాంట్లో పడకుండా కేవలం పెన్నా నది నీళ్లు లేకపోతే వర్షం నీళ్లు మాత్రమే ఆ కాలువలో పోతే ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, నీళ్లు లేకపోగల దోమలు తగ్గుతాయి, మంచినీరు ఉంటుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా దానివల్ల మంచి వాటరే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించి డిపిఆర్స్ రెడీ అవుతూ ఉన్నాయి, అది అయిపోయిన తర్వాత ఆ పనిని కూడా శంకుస్థాపన చేసుకుంటాం. సో ఎక్కడికి నెల్లూరుని ఒక పక్క దాదాపు 26 పార్కుల్ని కట్టాం, దాదాపు 20 దాకా ఓపెన్ చేసాం. అలాగే ఉన్న మురికి నీళ్లు కలుషితం కాకుండా ఇట్లాంటి ఒక స్కీమ్ కానీ సర్వేపల్లి కాలువ లైనింగ్స్ కానీ ఏది కూడా ఒక రూపాయి అప్పు లేకుండా తీసుకురావడం జరిగింది. మొత్తం ఇంచుమించు లెక్క వేస్తే ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అన్నీ కూడా తొందరలోనే రేపు గడప గడపగా అయిపోయిన తర్వాత మొత్తం ప్రశ్న అందరినీ పిలిచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఎన్ని 100 కోట్లు నెల్లూరు నగరానికి నేనే తెచ్చానో తెలుగుదేశం హయాంలో ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గానికి ఎంత తెచ్చారో కూడా
ఖచ్చితంగా చర్చ కూడా నేను సిద్ధం. అందరినీ పిలుస్తా, అన్ని పార్టీలో వచ్చే పనైతే పిలుస్తా. ప్రెస్ ముఖంగానే నెల్లూరు నగర ప్రజలకి మేమేం చేశామన్నది చెప్పే ప్రజల్లోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Magunta Layout, Nellore.